नमस्कार वेलकम टू यू तेलंगाना न्यूज़ नेनु श्रुति इक डीटेल्स लोकि वेल्ते जोगुलांब गद्वाल जिला गट्टु मंडल केंद्रंलोनी एमआरओ कार्यालयंलो कल्याण लक्ष्मी शादी मुबारक चेक्कुल पंपिणी कार्यक्रमानिकि मुख्य अतिथिगा गद्वाल एमएलए बंडला कृष्णमोहन रेड्डी हाजरयारु। गद्वाल एमएलए चेतुल मीदुगा महिलकु कल्याण लक्ष्मी शादी मुबारक चेक्कुलनु अंदजेशारु। पेद प्रजलकु अंडगा निलिचिन नायकुडु केसीआर अनि अन्नारु। आडपडुचुल कोसम कल्याण लक्ष्मी शादी मुबारक चेक्कुल पंपिणी चेयडं चाला संतोषकरमनि अन्नारु। गतंलो ए प्रभुत्वालु पट्टिंचुकोलेदनि नेडु गौरव मुख्यमंत्री केसीआर अधिकारंलो वच्चिन वेंटने पेद प्रजल कष्टालु ఖర్చులకు ఫస్ట్ 50,000 తర్వాత 75,000 రూపాయలు ప్రస్తుతం 116 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు। రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు రైతు బంధు రైతు బీమా 24 గంటల కరెంట్ సబ్సిడీ ఎరువులు అందజేయడం జరుగుతుందన్నారు। రైతుల సమావేశం చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి రైతు వేదిక నిర్మాణం చేయడం జరుగుతుందని రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు। భవిష్యత్తులో ప్రతి ఒక్క రైతు రాజు కావడం త్వరలోనే నెరవేరుతుందన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్ జెడ్పీటీసీ బాసు శ్యామల పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్ జెడ్పీ కోఆప్షన్ నంబర్ వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంఆర్ఓ అధికారులు తెరస పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। వాటిని కూడా ఎందుకంటే వాటి కూడా ఆపకుండా అన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతిది కూడా గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇంటికి పిలుచుకొని వాళ్ళు మా ఇంటికి వస్తేనే సంతకం పెడతామంటున్నారు ప్రభుత్వం। గత ప్రభుత్వాల వల్ల భిన్నంగా ఈ రోజు రైతాంగానికి ముఖ్యంగా రైతు వేదికలు కూడా మనం గ్రామాలలో కూడా చాలా మటుకు రైతులకు ప్రపంచంలో కూడా ఎవరు ఆలోచన చేయని విధంగా ఎక్కడ కూడా దేశంలో గాని అన్ని సంఘాలు లేవు గట్లా ఉంటారు అమాలి పని చేస్తారు వాళ్ళకు ఒక స్థలం ఉంటుంది కూర్చొని మాట్లాడుకొని ఏదున్నా అలాంటి సంఘాలు ఉంటాయి వాళ్ళ రైతులకు అటువంటి అవకాశం లేదు। రైతనే వాడు ఒక దగ్గర మాట్లాడాలి ఎటువంటి పంట చేసుకోవాలి ఎటువంటి ధాన్యాన్ని అమ్ముకోవాలి ఏ సంవత్సరం ఏ పంటను అనుకూలంగా చేసుకోవాలనే ఒక ఉద్దేశంతోన ఈరోజు మన గ్రామాల్లో మీరు కూడా చూస్తున్నారు రైతు వేదిక 5,000 ఎకరాల కలిసి ఒక రైతు వేదిక ఏర్పాటు చేయడం జరిగింది। అలా అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న సంబంధించిన ప్రజలు కూర్చొని మనం ఈ సంవత్సరం ఈ పంట వేసుకుందాం ఈ పంట వేసుకుందాం అని ఒక చర్చ చేసి ఎందుకంటే ఇప్పుడు మనము మన మొక్కజొన్న వేస్తున్నాం మొక్కజొన్న ప్రజాప్రతి సర్పంచులు ఎంపీటీసీలు అదే విధంగా లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకువెళ్ళిన లబ్ధిదారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు ప్రతి సందర్భంలో కళ్యాణ లక్ష్మి గురించి చెప్పుకుంటున్నాం అది అందరికి తెలిసినదే ఈరోజు ఆడపిల్ల బరువు కావడదు అనే ఉద్దేశంతో 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు। ఆడపిల్ల పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చేసే బాధ్యత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటికి పెద్దవాళ్ళే నిలబడి ఈరోజు అన్ని రకాల ఒక కళ్యాణ లక్ష్మి అయితే కాదు పెళ్లి చేసినా పిల్లలు పుట్టినా ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే చాలా మంది వ్యవసాయ కుటుంబాలే అందరం కూడా ఇక్కడ ఉన్నోళ్ళు 100కి 100% వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలకి ఈరోజు వరి ధాన్యం పెద్ద ఎత్తున మనం పంట పండించుకున్నాం వాళ్ళ మద్దతు ధర ఇస్తూ సన్న ఒడ్లని అదే విధంగా లాభోడ్లు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది। మళ్ళీ ఇప్పుడే వచ్చే ఒక వారం పది రోజులనే ఇంకా స్టార్ట్ కాలేదు కటింగ్ మళ్ళీ ఇప్పుడు ఈసారి బలిగేరా అదే విధంగా గట్టు ఇందువాసి మూడు దగ్గర కూడా మూడు సెంటర్స్ పెట్టడం జరిగింది। ఇంకా ఎవరికైనా సెంటర్స్ కావాలంటే కూడా ఇప్పిస్తా ఎందుకంటే గ్రామంలో కూడా మీ గ్రామంలో దగ్గర ఉన్న కూడా సెంటర్స్ కావాలంటే కూడా ఇప్పడానికి నేను రెడీగా ఉన్నా మళ్ళీ మీరు కూడా సర్పంచులు మీ గ్రామాల్లో మా దగ్గరనే సెంటర్స్ పెట్టుకుంటామంటే కూడా మళ్ళీ ఐకేపీ ద్వారా సెంటర్స్ ఎందుకంటే కట్టే తక్కువ ఉండే సెంటర్స్ ప్రతి మండలంలో 10-15 సెంటర్స్ పెట్టేయడం జరిగింది। మళ్ళీ లాస్ట్ టైం కూడా ఎందుకంటే కొంత వరి పంట అనేది కొన్ని గ్రామాలు మాత్రమే ఉండే ఒక 9 గ్రామాల్లో మనకి నీటి సౌకర్యం లేనందువల్ల అక్కడ వరి ధాన్యం పంట అనేది తక్కువ ఉంటది ఈసారి కూడా సెంటర్స్ పెంచుకుంటామంటే కూడా మరి మీరు ఏదైనా ఉంటే చెప్పండి దీన్ని కూడా సెంటర్స్ పెట్టే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా